సరిగా కూడా అందరూ వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వరకు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ బయలుదేరింది. ఈ ర్యాలీకి తాడికొండ అడ్డురోడ్డు వద్ద మహిళా రైతులు, రైతు కూలీలు, రైతులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మద్దతుగా పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఫోటో ఉన్న మాస్కులు ధరించి జై అమరావతి అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తప్పించారన్నారు. రైతులు మన రాష్ట్రం అనే భావనతో స్వచ్ఛందంగా భూములిచ్చామని అన్నారు. రైతు కూలీలు ఆందోళన ఉధృతం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు దేశ ప్రధాని గారికి మీరు చేసినటువంటి వాగ్దానం, మీరు చేసినటువంటి శంకుస్థాపనకి మీరు గౌరవించి అమరావతిని రాజధానిగా కొనసాగించే విధంగా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దున్నపోతులాంటి వర్షం పడ్డసరి ఏమాత్రం చల్లం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా మీరు వారికి హెచ్చరిక చేసి మీరు ఏదైతే ఢిల్లీని తలదన్న రాజధాని చేస్తానని చెప్పి మీరు మీరు వాగ్దానం చేశారో మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మీకు ఒక రకమైనటువంటి విన్నపము, అదేవిధంగా మరొక రకమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఈరోజు మీరు చూపించిన మీ యొక్క మోడీ బొమ్మ పెట్టుకుని ఈరోజు గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం దాకా 42 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాము. మోడీ గారు దయచేసి ఈ ప్రాంతంలో ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ విషయాన్ని గుర్తు చేసుకోండి. 3 రాజధానులకు మద్దతుగా అమరావతి రాజధాని తుళ్లూరు మండలం తాళాయపాలెం సీట్స్ యాక్సిడెంట్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 20